రోజ రోజుకు గంచాయి ఆక్రమార్కుల ఆకడాలు పెరిగిపోతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలో గంచాయి విక్రయ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు అటవీ ప్రాంతం నుండి గంచాయిని చల్లపల్లికి తెచ్చి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 5 కిలోల గంచాయి నగదు ద్విచక్ర వాహనమును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సెప్ అడిషనల్ ఎస్పీ ఇంతాజ్ సార్ గారి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు సరఫరా చేసే వారి మీద గట్టిగా నిఘా ఉంచబడినది. దానిలో భాగంగా నిన్న చల్లపల్లి సీఏ గారికి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వారి సిబ్బంది ఎస్పీ వాళ్ళ సహకారంతో నిన్న ఆటో నగర్ సమీపంలో అక్కడ ఐదుగురు వ్యక్తులు మనోజ్ కుమార్, సాయిరామ్, పవన్ కుమార్, పృథ్వీరాజ్, సందీప్ అనే వారిని అరెస్ట్ చేసి వారి పొజిషన్లో ఉన్న 5 కేజీల గంజాయిని, ఒక 2 సెల్ ఫోన్స్ను మరియు వారు తిరిగే ఈ యొక్క వాహనాన్ని, 2-వీలర్ను కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళు గత కొంతకాలంగా మోటార్ సైకిల్లో పాడేరు ప్రాంతానికి పోయేసి ఆ అటవీ ప్రాంతం నుండి గంజాయిని తీసుకొని వచ్చి చల్లపల్లిలో కొంతమంది యువకులకు 200 నుంచి 300 వరకు ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారని చెప్పేసి ఆ మధ్యవర్తుల సమక్షం చెప్పడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రొసీజర్ మేరకు కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపిస్తున్నాము. పోలీస్ వారి విజ్ఞప్తి, దయచేసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క పిల్లల ప్రవర్తన మీద, కుటుంబ సభ్యుల మీద గట్టిగా నిఘా ఉంచవలసిందిగా, వారి ప్రవర్తన మీద, వారు చదివే ఈ కాలేజెస్లో కూడా వచ్చేసి అబ్జర్వేషన్ చేయవలసిందిగా దయచేసి మేము తెలుపుతున్నాము. ఎటువంటి వాళ్ళకి చేంజ్ కనబడినా కూడా వెంటనే పోలీసు వారికి వాళ్ళు తెలియజేస్తే వారిని ఇమీడియట్గా డిఅడిక్షన్ సెంటర్ తీసుకొని వచ్చి ఎన్జిఓల సహకారంతో వాళ్ళకి ఈ పునరావాసం తరలించి ఆ మత్తు పదార్థాల బాధ నుండి మేము తప్పకుండా రక్షిస్తాము. ఎవరైనా ఈ యొక్క మత్తు పదార్థాలని సరఫరా చేసినట్లు మాకు సమాచారం అందించినా వారికి మేము తప్పకుండా బహుమతి ఇస్తాము. చేసేవారి మీద కఠినమైన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం శిక్షిస్తాం. వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. అంతేకాకుండా ఈ విషయంలో కొంతమంది యువకులను మేము గుర్తించాము. వారిని మేము ఎన్జిఓ సహాయంతో గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్ తీసుకొని పోయి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ వారి యొక్క పిల్లల యొక్క ప్రవర్తన మీద నిఘా ఉంచవలసిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అందరూ కరోనా నిబంధనలు పాటించండి. ఈ మధ్య టైం రిలాక్సేషన్ ఇచ్చారు. రిలాక్సేషన్ టైంలో కూడా ప్రజలందరూ తప్పకుండా మాస్క్ ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కాబట్టి అందరూ వచ్చి ఈ నిబంధనలు పాటించి పోలీసు వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. తర్వాత ఈ కేసులో సమాచారం తీసుకొని వచ్చి ముద్దాయిల అరెస్టు విషయంలో సహకరించిన సిబ్బందికి గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బహుమతులు కూడా, క్యాష్ రివార్డ్స్ కూడా ప్రకటించనుంది. వీళ్ళకి ఆ యొక్క క్యాష్ రివార్డ్స్